మరోసారి రైతు బిడ్డ మీద అరిస్తే బాగోదు అంటూ అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. బలం ఉండి కండలుంటి అందరూ నీకు భయపడిపోవాలా? అలా భయపడే పనే లేదు. ఇక్కడికి వచ్చింది అందరూ గేమ్ ఆడడానికి. అది అర్థం చేసుకొని విడుదలయ్యింది ఆ ప్రోమోన్. కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే వీకెండ్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఈ వారం రోజులు ఒక లెక్క అంటే వీకెండ్ ఒక లెక్కగా ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో అక్కినేని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ తన కామెంట్స్ ని చెప్పారు. నాగార్జున గారు వీకెండ్ రోజు వచ్చిన రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మన నామినేషన్ ప్రక్రియలో గౌతమ్ కృష్ణ ఏమో పల్లవి ప్రశాంత్ రి ఎనిమిది నామినేషన్ చేయడం జరిగింది. అయితే పల్లవి ప్రశాంత్ కూడా గౌతమ్ కృష్ణను నామినేషన్ చేశారు. అయితే నువ్వు చేస్తే ఒక లెక్క, నేను చేస్తే ఒక లెక్క అంటూ అరుచుకున్నారు. వీరిద్దరి మధ్యలో గొడవ కాకుండానే అటు శోభ అలానే బోలే కూడా గొడవ ఆడుకున్నారు. దీని మధ్యలో పెడితే అమర్దీప్ మాత్రం నీ వెనకాల రెండు చేతులు ఉన్నాయని నువ్వు కంగారు పడిపోకు, నీకు వెనక రెండు చేతులు అంటే అంతలోనే శివాజీ గారు వచ్చి రెండు చేతులు అంటే ఎవరిని అంటున్నావు, నీకు అవసరం ఉన్నప్పుడు ఒక లెక్క, అవసరం లేనప్పుడు ఒక లెక్కగా నువ్వు ఉంటావా అంటూ ఎదురు గారు ఫైర్ అవ్వడం అయితే జరిగింది. ఇదంతా చూసిన హోస్ట్ నాగార్జున గారు మాత్రం ఒక్కసారిగా గట్టిగా అరిచారు. ఇక హౌస్ లో ఉన్నంత వరకు నీ బుద్ధిని మార్చుకో, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటూ